సార్ జనరల్గా పిల్లల్ని 16 to 18 ఇయర్స్ వరకు పిల్లలుగా కన్సిడర్ చేయొచ్చు అంటారు, కొంతమంది 14 ఇయర్స్ వరకే అంటారు. మామూలుగా మీ మెడికల్ పరిజ్ఞానంలో ఏ ఏజ్ వరకు పిల్లలుగా కన్సిడర్ చేయొచ్చు మనం? ఇప్పుడు పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ మంత్ నియోనేట్, 1 మంత్ నుంచి 1 ఇయర్ వరకు ఇన్ఫాంట్, 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ టాడ్లర్, 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ప్రీ స్కూల్, 6 ఇయర్స్ అన్వర్డ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, 9 to 12 ఇయర్స్ ఒక ప్రీ అడాలిసెంట్, తర్వాత మిడ్ అడాలిసెంట్స్ 16 ఇయర్స్, 16 ఇయర్స్ తర్వాత లేట్ అడాలిసెంట్. ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్పెషలైజేషన్ లాగా ఎదిగింది ఇప్పుడు నవేడేస్ సైన్స్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ డిసీజెస్ వస్తాయి, వాటిని ఎలా ఫోకస్ చేయాలి, ఎలా టాకిల్ చేయాలి. డిసీజ్ అనేది ఓన్లీ ఫిజికల్ డిసీజ్ కాదు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా. ఇప్పుడు చిన్నపిల్లలు అనగానే 5 ఇయర్స్ బిలో కిడ్స్ అని మనం తీసిపోయడానికి వీల్లేదు, ఎదిగే కొద్దీ ప్యూబర్టల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు చిరాకు, కోపము, వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి ప్యూబర్టీ ఇష్యూస్ అనేది మనం మేము స్కూల్స్కి వెళ్ళి కూడా కౌన్సిల్ చేస్తూ ఉంటాం. ఓకే, పీడియాట్రిషియనే న్యాయం చేయగలుగుతాడు. అడాలిసెంట్ ప్లేస్కి వచ్చారనుకోండి, 12-13 ఇయర్స్ ఎదిగాక పేరెంట్స్తో వాగ్వివాదం చేయడం, వాళ్ళతో ఫైటింగ్, మూడ్ ఇష్యూస్ ఎదురు చెప్పడం, వాళ్ళు మళ్ళీ రాంగ్ ఫ్రెండ్షిప్స్ చేసి తప్పుదారిన పడడం, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళు పీడియాట్రిషియన్తో బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. ఓకే, 18 ఇయర్స్ వరకు పీడియాట్రిషియన్తో తప్పించి ఎవరితో సరిగా మింగిల్ అవ్వాలి, అండ్ ఆ అడాలిసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ని పీడియాట్రిషియనే సరిగా ఇవ్వగలుగుతారు. చాలా మందికి అవగాహన లేక సైకలాజికల్గా సైకియాట్రిస్టిక్ చూపిస్తూ ఉంటారు. పీడియాట్రిషియన్ ఇంపార్టెంట్, పీడియాట్రిషియన్కి అనుబంధంగా ఒక అనుబంధ సంస్థలాగా ఇవన్నీ పనిచేయచ్చు. అవి సోలోగా పనిచేయడానికి వీలు లేదు, దాన్ని మనం తీవ్రంగా ఖండించవచ్చు. ఎంత చైల్డ్ సైకాలజిస్ట్ సీనియర్ వచ్చిన పీడియాట్రిషియన్ పర్యవేక్షణలో జరిగితే దాని యొక్క ఎండ్ రిజల్ట్ బాగుంటుంది. అండ్ 18 ఇయర్స్ నుంచి ఇప్పుడు మన అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాటిలో 21 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం, ఇంకా ఐఏపీ 18 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్, అలా ఒక రెస్ట్రిక్షన్ ఎందుకు పెట్టుకున్నాం, ఈ ఏజ్ వరకే వీళ్ళు న్యాయంగా వీళ్ళని డీల్ చేయొచ్చు. పైగా మనకున్న డిసీజ్ బర్డెన్, హెల్త్ బర్డెన్ ఆన్ ద సొసైటీ, ఫిజిషియన్ ఆల్రెడీ ఓవర్లోడ్ అయినాడు, వాళ్ళకి 21 ఇయర్స్ తర్వాత అయినా ఎంతమంది డీల్ చేయాలి. పైగా పీడియాట్రిక్ పాపులేషన్ చులకనగా పీడియాట్రిషియన్ అనుకోవడానికి వీల్లేదు. 40% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ బిలాంగ్స్ టు పీడియాట్రిక్స్. ఓకే, సో వీ రిప్రజెంట్ దట్ 40% ఆఫ్ దట్ హెల్త్ కేర్ సిస్టమ్. సో ఇంత డీల్ చేసే వాళ్ళకి వాళ్ళని తగినంత న్యాయంగా మనం వాళ్ళకి కేర్, హెల్త్ కేర్ ఇవ్వడం చాలా ముఖ్యం. సో ఎక్స్పర్టైజ్ కేర్ కావాలి అంటే 18 ఇయర్స్ అయితే డ్యామ్ షూర్ పీడియాట్రిషియన్, ఆ గ్రే జోన్ 18 to 21-22 ఇయర్స్ ఉన్నది కూడా ఓవర్లాప్ అయినా పీడియాట్రిషియన్ న్యాయం చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.